పెరిగిన పెట్రోల్ గ్యాస్ ఉత్పత్తులతో పాటు నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ విభాగం ఆధ్వర్యంలో తిరుపతి పట్టణంలో ధర్నా చేపట్టారు. మహిళలు వంట గ్యాస్ సిలిండర్లను పక్కన పెట్టి కట్టెల పొయ్యిపై వంట చేస్తూ ప్రభుత్వ తీరును నిరసిస్తూ వినూత్న రీతిలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ధరల నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయంటూ వారు ఆరోపించారు. మా కరోనా మహమ్మారితో దేశ ప్రజలంతా అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో డీజిల్ ధరలు అయితే ఏమిటి, గ్యాస్ ధరలు అయితే ఏమిటి, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచుకుంటా పోతున్నారు. పనులు లేక ఇబ్బందులు పడతా జనాలు, మధ్యతరగతి పేద ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. గ్యాస్ ధరలు, దానికి తోడు గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుకుంటా పోతా ఉన్నారు. ఈ రోజుకి పూర్వకాలంలో కట్టెల పొయ్యిలు సైకిళ్ళు దొక్కోటాలు, రిక్షాలు ఏ విధంగా అయితే వచ్చినాయో అదే ఆశ్రయం అయిపోయింది. ఇప్పుడు బతికే దానికి బ్రతుకు తెరువు లేదు, అసలు జీతాలు లేవు, డబ్బులు లేవు. జనాల దగ్గర ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా డీజిల్ పెట్రోలు, గ్యాస్ ధరలు, పన్నులు, ఇంటి పన్నులు అన్ని పెంచుకుంటా పోతున్నారు. ప్రతి ఒక్క దానిపైన ట్యాక్స్ వాళ్ళు విపరీతంగా వేసుకుంటా ఉన్నారు. ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏ రోజైతే ప్రభుత్వాలు మసులుకుంటాయో ఆ ప్రభుత్వాలు జీవితంలో ఎప్పటికైనా గట్టెక్కుతాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షాన, పేదల పక్షాన నిలబడి వాళ్ళని ఎప్పటికీ ముందుకు తీసుకొని రావడానికి వాళ్ళ బాగోగుల గురించి మేము ఆలోచన చేస్తాము. కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ప్రజల కోసం వాళ్ళ రేట్లు దిగొచ్చేంత వరకు, ఈ పన్నుల భారం తగ్గించేంత వరకు మా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు వంట వారపు కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర మా ఏఐసీసీ ఆదేశాల మేరకు మా పిసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, శైలజానాథ్ గారి ఆదేశాల మేరకు